నువ్వు కొట్టడం తప్పేం కాదురబ్బాయి, కానీ కొట్టిన ప్లేసే పబ్లిక్, అదే తప్పు. ఒంటరిగా దొరికినప్పుడు కుమ్మేయాలి, అడిగే ఉండడు. మీ అన్నను చూసి నేర్చుకో శివ, ఖతర్నాక్ వాడు. రే, నువ్వు మీ అన్నని హ్యాపీగా ఫాలో అయిపో, పనికి వస్తావు, కానీ ప్రతిదానికి టైమింగ్ ఇంపార్టెంట్ రోయ్. రేపటి నుంచి మీ అన్నతో నువ్వు కూడా నైస్గా వచ్చే తింటావా, పోనీ తాగుతావా. ఇంతసేపు బకాలతో పుచ్చుకున్నావుగా, ఇప్పుడు నువ్వే అడుగువాడిని. 3 రోజులుగా ఎక్కడెక్కడ ఏ రాజకార్యాలు వెలుగుపెట్టారు? ఏంటి అక్క కోపంగా ఉందే, పెట్టే పేడ సర్దుకున్నావు పుట్టింటికా? ఇక్కడికి వచ్చి బతికే ఉందని గుర్తుందంటారా అసలు? దిగాడండి డాను, ఇప్పుడు ఎందుకు వచ్చావు? ఇక్కడ నీకోసం ఎవరు కాచు కూర్చోలేదు, పోరా. వీడు ఎక్కడైనా చచ్చిపడున్నాడేమోనని రోడ్లన్నీ పిచ్చి దానిలో తిరిగా. అక్క నీకు నిజంగానే పిచ్చి పట్టింది, మమ్మల్ని చంపి పారేయడానికి మేమేనా చిన్నపిల్లలు అనుకుంటావా? నువ్వు మూసుకురా, నా దగ్గర కూడా కత్తుంది, ఒక్కొక్కరిని నరికి పోగులు పెడతా. పొద్దున్నే మళ్ళీ తయారయ్యారు, పెట్రోల్ పోసి తగిలి పెడతా. గాడి తెల్లారా నా కూతుర్ని తీసుకుని ఇక్కడికి వెళ్తున్నావురా? తలుపు తీయరా, తీయరా తలుపు. గోరుముద్దలు తినిపించడానికి అది నీ కూతురు కాదు, నా కూతురు, నా అమ్ము. నన్ను వదిలేసి నువ్వు మాత్రం నా కూతురుతో హ్యాపీగా ఉందావు అనుకుంటున్నావు కదా? నేను ఒప్పుకోను, తలుపు తెరువురా. అమ్ము మీద ప్రేమతోనే నన్ను ఇంటికి తెచ్చావని నాకు తెలుసురా, నాకు తెలుసు. దాని మీద ఉన్న ప్రేమతోనే కదా నా మీద జాలి పడి నన్ను ఇంటికి తెచ్చావు. ఇప్పుడు మీరిద్దరు ఒక్కటైపోయి నన్ను వదిలేస్తున్నారు, తలుపు తీయరా, తీయరా.